2023 తెలంగాణ ఎలక్షన్ లో భాగం కూడా ఫోకస్ న్యూస్ ప్రత్యేకంగా నిర్వహిస్తున్నటువంటి ప్రజావాణిలో భాగం కూడా తెలంగాణలో 119 నియోజకవర్గాలలో కూడా ప్రజావాణి వినిపించబోతున్నాం. 15 సంవత్సరాలు అవుతుంది, గిరాకీ లేదు, ఏం లేదు, తినడానికి ఏం రూపాయి దొరకలేదు, ఇబ్బంది అవుతుంది. అత్తానా పోతానా 15 రోజులు ఉండేది. ఇవన్నీ ఎట్లా, మా భూమి లేదు, ఇండ్లు లేదు, ఏం లేదు. ఎక్కడ కేసీఆర్ ఇస్తాండు ఇస్తాండు అని బట్టి మేము మత రోజులు అవుతుంది. కాలు జాగున్నది, కేసీఆర్ జాగిస్తుంది. ఇండ్లు ఇస్తాండు అంటే ఉన్న 2 రూములు ఇప్పినా ఆ అప్పటి నుండే ఇప్పటికీ ఇవ్వలే. సపడే కూకున్నాం, కాలు జాగైతున్నాయి 2 గుంటలు. మత్తు మందికి అందరు చెప్పినా, అందరికీ కలిసినా, అందరితో మాట్లాడినా అత్తది అంటారు, కానీ అది వచ్చింది లేదు, ఏం లేదు. ఇక జాగ అట్లే ఉన్నారు 2 రూములు. ఈ ఓట్లు వేసేదాకా ఇంకా మా చుట్టూ తిరుగుతారు. ఇక ఓట్లు వేసినాక మేమెవరో వాళ్ళు ఎవరో అంతే కదా. మరి ఎప్పుడైనా అట్లనే చేస్తారు కదా, అవునా కదా. వాళ్ళ అవసరం తీరేదాకా మనం పడి తిరుగుతారు. వాళ్ళ అవసరం తీరినాక మనమెవరో వాళ్ళు ఎవరో. ఇక అప్పటి వరకు చూద్దాం. ఇక కేసీఆర్ 6000 ఇస్తాడంటే 6000 మాకు మధ్య రోజులు తిన్నది తెలియదు, కేసీఆర్ పంపింది తెలియదు. 6000 లేదేం లేదు, 4 రోజులు ఉండొచ్చిన మా అమ్మ దగ్గర 6000 ఇవ్వలే, ఏమి ఇవ్వలే. ఇటల రాజేంద్ర ఒక 1000 రూపాయలు ఇస్తే ఆ ఛార్జీలో పట్టుకొని వచ్చిన రాను. ఇటల రాజేంద్ర గెలిచిండు అప్పుడు, కేసీఆర్ గెలవలే. మంచిగా జరిగింది, ఉంటుంటే చేయాలి. కానీ ఉన్నోళ్ళకే పింఛన్ వస్తుంది 2000 3000 చేస్తా అన్నాడు, చేస్తలేడు కదా. ఎలక్షన్ అయిపోయినాక చేస్తాడా, అప్పటిదాకా చేయడండి, అంతేనా.